అధ్యక్ష, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి డిస్కషన్ జరుగుతూ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి హోదాలో మీరు ఎందుకు వెళ్ళి బటన్ ఆన్ చేశారు, నొక్కారు అని చెప్పి అడుగుతా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ నేను ఒక్క విషయం చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష, కాళేశ్వరం ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి హోదాలో జగన్ అనే వ్యక్తి పోయింది ఎప్పుడు అధ్యక్ష? కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిపోయిన తర్వాత జగన్ పోయినా పోకపోయినా వాళ్ళు బటన్ నొక్కేవాళ్ళు, ఆన్ అయ్యేది, నీళ్లు పోయేటివి. కానీ నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని, 5 సంవత్సరాలు ఈయన ముఖ్యమంత్రిగా ఇక్కడున్నప్పుడు వాళ్ళక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు కడతా ఉంటే ఈయన ఇక్కడ ఏమి గాడిదలు కాశాడు అని చెప్పి అడుగుతా ఉన్నా అధ్యక్ష. మీరు తప్పేముంది అధ్యక్ష, సామెత అన్నది ప్లీజ్, సామెత అన్నది ఏం చేస్తా ఉన్నాడు అధ్యక్ష? అధ్యక్ష అర్థం తెలీదు, సామెతకు అర్థం తెలీదు, ప్లీజ్ ఎలా మాట్లాడాలన్నా అంతకన్నా అర్థం తెలీదు వీళ్ళకు అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, ఇంకోటి అడుగుతా ఉన్నా అధ్యక్ష, నేను వీళ్ళు అధికారంలో ఇక్కడ ఉండగానే ఆల్మట్టి డ్యామ్ ఎత్తు కడతా ఉన్నారు. ఈయన చక్రం అప్పుడు తిప్పుతా ఉన్నప్పుడే, ఎన్డీఏ గవర్నమెంట్ చక్రం తిప్పుతా ఉన్నప్పుడే ఆల్మట్టి కూడా కట్టడం మొదలుపెట్టారు. మన కళ్ళ ముందరనే ఈయన చక్రం తిప్పుతా ఉన్న పరిస్థితుల్లోనే ఆల్మట్టి డ్యామ్ కూడా పెంచడం జరిగింది. ఆల్మట్టి ఎత్తు పెంచిన తర్వాత పరిస్థితి ఏమిటంటే అధ్యక్ష, లాస్ట్ 10 సంవత్సరాల్లో కృష్ణానది నుంచి ఎన్ని నీళ్లు మనకు వస్తూ ఉన్నాయని చెప్పి యావరేజ్ను చూస్తే అధ్యక్ష, 47 సంవత్సరాల యావరేజ్ను ఒక్కసారి కృష్ణా నుంచి ఎన్ని నీళ్లు కిందికి వస్తూ ఉన్నాయి, మన శ్రీశైలంకు దిగువకు వస్తున్నాయని చెప్పి యావరేజ్ చూస్తే 47 సంవత్సరాలలో యావరేజ్ తీసుకుంటే సిడబ్ల్యూసీ లెక్కల ప్రకారము దట్ వాస్ కమింగ్ టు రౌండ్ అబౌట్ 1100 to 1200 టీఎంసీ ఆఫ్ వాటర్, 1100 to 1200 టీఎంసీ ఆఫ్ నీళ్లు వచ్చేటివి. కానీ అదే అధ్యక్ష, లాస్ట్ 10 సంవత్సరాల యావరేజ్ తీసుకుంటే, సిడబ్ల్యూసీ యావరేజ్ లెక్కలు తీసుకుంటే కృష్ణా నుంచి కిందికి శ్రీశైలంకు మనకెంత వస్తూ ఉన్నాయి నీళ్లు అని చెప్పి చూస్తే, కర్ణాటక నుంచి కిందికి మనకెంత వస్తూ ఉన్నాయి శ్రీశైలంకు అని చెప్పి చూస్తే, యావరేజ్న సగటున 500 to 600 టీఎంసీలకు పడిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది అధ్యక్ష. అంటే ఇప్పటికే కృష్ణా నుంచి వచ్చే పైనుంచి కిందికి వచ్చే నీళ్లు 47 సంవత్సరాల యావరేజ్ 1100 అయితే 10 సంవత్సరాల యావరేజ్ కేవలం 500 to 600 టీఎంసీలు అధ్యక్ష. ఇటువంటి పరిస్థితుల్లో ఆల్మట్టి ఎత్తు 519 మీటర్ల నుంచి 524 మీటర్లకు మన కళ్ళ ఎదుటనే వాళ్ళు పెంచుకుంటా పోతా ఉన్నారు. ఈయన ముఖ్యమంత్రిగా ఉండగానే జరుగుతూ ఉన్నాయి పనులు అక్కడ. ఎవడేం చేస్తూ ఉన్నాడో ఎవడికి అర్థం కాని పరిస్థితి. వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళు ఏం చేసినా కూడా ఇటువైపున మన వాళ్ళ రాష్ట్రంలో లేము కాబట్టి మనం చేయగలిగింది ఏమీ లేదు అన్న మాట మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నగ్న సత్యం. ఇదే విషయంగానే అధ్యక్ష, మన కళ్ళ ఎదుటనే ఆల్మట్టి ఎత్తు 519 మీటర్ల నుంచి 524 మీటర్లకు ఎత్తు పెరుగుతూ ఉంటే ఇక నీళ్లు కిందికి ఏమొస్తాయి అన్నది మనమంతా కూడా ప్రశ్నార్థకం, మనమంతా కూడా ఆలోచన చేసుకోవాలి. ఇంకా నీళ్లు ఏ స్థాయిలోకి పడిపోతాయని చెప్పి, ఎందుకనంటే 519 నుంచి 524 మీటర్లు ఎత్తు పెంచితే అపారెంట్లీ దాని స్టోరేజ్ కెపాసిటీ ఇంకొక 110 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ పెరుగుతుంది. దట్ ఈస్ ద రియాలిటీ ఈరోజు. ఇటువంటి పరిస్థితుల్లో పాపం కేసీఆర్ గారికి మనకు ఉన్న సత్సంబంధాల దృష్ట్యా, కేసీఆర్ గారు నిజంగా ఆయన ఇంకా మెగ్నానిమిటీ చూపిస్తున్నాడని చెప్పి హర్షించాల్సిన పరిస్థితుల్లో వాస్తవం అధ్యక్ష, ఇది మనకు గోదావరి నీళ్లను
శ్రీశైలంకు తీసుకొని పోయే కార్యక్రమం జరుగుతూ ఉంది అని అంటే, గోదావరి నీళ్లను మనం నాగార్జున సాగర్కు తీసుకొని పోయే పరిస్థితి జరుగుతూ ఉంది అని అంటే, గోదావరి నీళ్లతో మనం కృష్ణా ఆయకట్ మనం స్థిరీకరించే పరిస్థితి జరుగుతూ ఉంది అని అంటే, నిజంగా అదే గోదావరి నీళ్లు మన రాష్ట్రంలో నుంచి మన పోలవరం దిగువ నుంచి మనం తీసుకోవడం లేదు. హీ వాజ్ మెగ్నానిమస్. తన రాష్ట్రం నుంచి గోదావరి నీళ్లను వీఆర్ టేకింగ్ ఇటు శ్రీశైలం, వీఆర్ టేకింగ్ ఇటు నాగార్జున సాగర్. ఆయన రాష్ట్రం నుంచి ఇది నిజంగా ఆయన మెగ్నానిమిటీకి మనం సంతోషపడాల్సింది. పోయి రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత ఉంది అని చెప్పి సంతోషించాల్సింది పోయి మనం చేస్తా ఉన్నది ఏమిటి అధ్యక్ష? అసలు గోదావరి గురించి అసలు ఫస్ట్ మీ క్లాస్ బీక్తో ఫస్ట్ మీరు వినండి. గోదావరి గురించి, గోదావరి అన్నది 4 పాయలు ఉంటాయి. ఒకటి నాసిక్ నుంచి వచ్చే 1 పాయ. ఆ నాసిక్ నుంచి వచ్చే పాయ ఇప్పటికే ఎండిపోయిన పరిస్థితి. వాళ్ళకే తెలంగాణకు వచ్చే పరిస్థితే నీళ్ళు రాని పరిస్థితి. 2వ పాయ ప్రాణహిత పాయ. దట్ ఈస్ అప్రాక్సిమేట్లీ 36% ఆఫ్ గోదావరి వాటర్స్. 36% గోదావరి వాటర్స్ అప్రాక్సిమేట్లీ ప్రాణహిత పాయ. 3వ పాయ ఇంద్రావతి పాయ. ఇంద్రావతి పాయ అప్రాక్సిమేట్లీ 26% ఆఫ్ గోదావరి వాటర్స్. 2 ప్రాణహిత అండ్ ఇంద్రావతి అలోన్ కాన్స్టిట్యూట్ అప్రాక్సిమేట్లీ 65% ఆఫ్ గోదావరి వాటర్స్. ఈ 2 పాయలు ఎక్కడున్నాయి అధ్యక్ష? ఈ 2 పాయలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. మనకున్నది ఏంటి అధ్యక్ష? గోదావరిలో కేవలం శబరి అని ఒకే ఒక పాయ, శబరి పాయ ఒకటే మనకుంది. యునో హౌ మచ్ శబరి కాన్స్టిట్యూట్స్? శబరి కాన్స్టిట్యూట్స్ ఓన్లీ 11% ఆఫ్ గోదావరి. అంటే కేవలం మనకుండ పాయ ఏదైతే, మనకు వస్తూ ఉన్న పాయ ఏదైతే ఉందో, మన రాష్ట్రంలో ప్రవహించే పాయ ఏదైతే ఉందో శబరి, దట్ ఈస్ ఓన్లీ 11% ఆఫ్ గోదావరి. చూస్తే దాంట్లో గోదావరి నుంచి కేవలం 500 TMCలు మాత్రమే శబరి పాయ నుంచి మనకు కిందికి వచ్చే గోదావరికి మనకు నీళ్ళు వచ్చే పరిస్థితి. మిగిలినదంతా కూడా చూస్తే ప్రాణహిత 36%, ఇంద్రావతి 26%, రెండు కలిపితే దాదాపుగా 65% పాయలు తెలంగాణ నుంచి కిందికి వాళ్ళు నీళ్ళు వదిలితే తప్ప నుంచి మనకు రాని పరిస్థితి అధ్యక్ష. ఇవాళ మన కళ్ళ ఎదుటినే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే, ఈయన ఇక్కడ ముఖ్యమంత్రి ఉండగానే 3 TMCల నీళ్లు లిఫ్ట్ చేసుకుని అటు నుంచి అంటే వాళ్ళు తరలించుకొని తీసుకొని పోతా ఉంటే మన రాష్ట్రంగా మనం ఏం చేయగలిగాము అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇదే చట్టసభలో ఇదే గత ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాను. ఎవ్వడము ఏమి చేయలేని పరిస్థితి అధ్యక్ష. ఆ రాష్ట్రంలో వాళ్ళు చేసేది, ఆ రాష్ట్రంలో వాళ్ళకు వచ్చే నదులను వాస్తవ పరిస్థితి ఏమిటి అని అంటే, మనం గొడవ చేయగలుగుతాం, మనం కోర్టులకు పోతాం, కోర్టులో కేసులు వేస్తాం, కానీ అవేవీ కూడా తెగవు అధ్యక్ష. అవన్నీ ఏమీ తెగవు. అటు పై రాష్ట్రాలు కట్టుకునేటివన్నీ కూడా వాళ్ళు కట్టుకుంటూనే పోతా ఉన్నారు, మనమంతా చూస్తూ ఉన్నాం. అది ఆల్మట్టి ఎత్తు 519 మీటర్లకు చేర్చడం అయితేనేమి, 519 నుంచి ఇప్పుడు మళ్ళీ 524 మీటర్లు వాళ్ళు కట్టడం అయితేనేమి, అటువైపు నుంచి మహారాష్ట్ర వాళ్ళు గోదావరి పాయను అడ్డకోలుగా వాడుకోవడం అయితేనేమి, ఆ తర్వాత కాళేశ్వరంలో కేసీఆర్ గారు 3 TMCల నీళ్లు లిఫ్ట్ చేసుకుని అటు నుంచి తీసుకొని పోవడం అయితేనేమి, ఎవ్వడం కూడా ఏమి చేసే పరిస్థితిలో లేము అధ్యక్ష. మనకి ఇవాళ కావాల్సింది ఏమిటి అంటే రాష్ట్రాల మధ్య సఖ్యత కావాలి. రాష్ట్ర ముఖ్యమంత్రులు ఒకరినొకరు మాట్లాడుకునే పరిస్థితి ఉండాలి. రాష్ట్ర ముఖ్యమంత్రుల మధ్య సఖ్యత ఉంటే, రాష్ట్ర ముఖ్యమంత్రులు కలిసి పనిచేసే గుణం ఉంటే అప్పుడు ఏదైనా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఆ పరిస్థితి ఈరోజు ఉంది కాబట్టి కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసి మెగ్నానిమిటీ చూపించాడు. వాళ్ళ రాష్ట్రం నుంచి అంటే వాళ్ళ బౌండరీస్ నుంచి, మన బౌండరీస్ నుంచి కాదు, వాళ్ళ బౌండరీస్ నుంచి పాపం ఆయన ముందుకొచ్చి కృష్ణా ఆయకట్ స్టెబిలైజేషన్ కోసం అని చెప్పి, ఎందుకంటే ఆయనకు కూడా శ్రీశైలంకు నీళ్ళు వస్తే మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాలకు నీళ్ళు వస్తాయని, కృష్ణా నాగార్జున సాగర్కి నీళ్ళు వస్తే తనకు కూడా ఖమ్మం జిల్లా నల్గొండ జిల్లాలకు తాను నీళ్ళు ఇచ్చే పరిస్థితి తనకు మెరుగవుతుందని, కృష్ణా ఆయకట్ ప్రశ్నార్థకం అయితే గన తనకు సంబంధించిన జిల్లాలు కూడా ఏదైతే ఉన్నాయో మహబూబ్ నగరు నల్గొండ రంగారెడ్డి ఖమ్మం ఈ అన్ని జిల్లాలకు కూడా తనకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో, మనకు సంబంధించిన 8 జిల్లాల అధ్యక్ష, రాయలసీమకు సంబంధించిన 4 జిల్లాలు, ప్రకాశం నెల్లూరు 6 జిల్లాలు, గుంటూరు కృష్ణ అప్ టు వెస్ట్ గోదావరి, కృష్ణ ఆయకట్టుకు సంబంధించి మొత్తం ఆయకట్టే ప్రశ్నార్థకం అయ్యే పరిస్థితులు ఉంటాయని చెప్పి ఆయన ఒక అడుగు ముందుకు వేసి, మనం వెళ్ళి అడిగిన వెంటనే ఒక అడుగు ముందుకు వేసి తన రాష్ట్రం నుంచి, తన బౌండరీ నుంచి నీళ్లు తీసుకునేదానికి ఒప్పుకున్నారు.
దాని గురించి మన ఇంజనీర్లు మాట్లాడుతూ ఉన్నారు, దాని గురించి వాళ్ళ ఇంజనీర్లు వర్కౌట్ చేస్తూ ఉన్నారు. ఇద్దరం కలిసి ఒక బృహత్తర ప్రణాళిక తీసుకొని వచ్చి కృష్ణ నీళ్లను ఏకంగా శ్రీశైలంకు తీసుకొని పోగలిగితే, కృష్ణ నీళ్లను ఏకంగా నాగార్జున సాగర్లోకి దాన్ని తీసుకొని పోగలిగితే, గోదావరి నీళ్లను శ్రీశైలంలోకి తీసుకొని పోగలిగితే, గోదావరి నీళ్లను మనం నాగార్జున సాగర్కు తీసుకొని పోగలిగితే కృష్ణ ఆయకట్టు మొత్తం స్టెబిలైజేషన్ జరుగుతుంది, స్థిరీకరణ జరుగుతుంది అని చెప్పి దీనికి సంతోషించాల్సింది. పోయి చివరికి దాంట్లో కూడా రాజకీయాలు వెతుకుతా ఉన్నారని అంటే ఇంతకన్నా దిక్కుమాలిన ప్రతిపక్షం బహుశా ప్రపంచ చరిత్రలో ఏది ఉండదని చెప్పి నేను నిస్సంకోచంగా కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష. ఇప్పటికైనా కూడా వీళ్ళు వైఖరి మార్చుకోమని, ఇప్పటికైనా కూడా వీళ్ళకి జ్ఞానోదయం జరగాలని చెప్పి ఆశిస్తూ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష.